సంగం డైరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం పరిధిలోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంది. జీవో 515ని రద్దు చేసింది. సంఘం డైరీని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సంఘం డైరీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్కు కట్టబెట్టింది. సంఘం డైరీ రోజువారీ కార్యకలాపాలకు ఎవరైనా అడ్డు తగిలితే చర్యలు తీసుకునే అధికారాలను కూడా సబ్ కలెక్టర్కు అప్పగించింది. సంఘం డైరీని గుంటూరు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘం పరిధిలోకి తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకుంది. జీవో 515ని రద్దు చేసింది. సంఘం డైరీని ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, సంఘం డైరీ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యతలను తెనాలి సబ్ కలెక్టర్కు కట్టబెట్టింది. సంఘం డైరీ రోజువారీ కార్యకలాపాలను ఎవరైనా అడ్డు తగిలితే చర్యలు తీసుకునే అధికారాలను కూడా సబ్ కలెక్టర్కు అప్పగించింది.